రూరల్ ఇండియా గురించి మాట్లాడే ముందు మీరు ఎడ్యుకేషన్ గురించి పాలసీస్ సంబంధించి ఏమైనా చెప్పాలా? అంటే రెండు మూడు విషయాలు ఆవిడ చెప్పారు. ఒకటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఒకటి మన కస్తూరి రంగన్ కమిటీ పోఖ్రియాల్ మన హెచ్ఆర్డీ మినిస్టర్ హెచ్ఆర్డీ తీసేసి ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అని పేరు పెట్టారు. దాని పేరు ఆయనకు సబ్మిట్ చేశారు. జూలై 31 వరకు దానికి అవధి ఉంది. ఎవరైనా దాన్ని స్టడీ చేసి దానికి వాళ్ళ ప్రతిక్రియ దాని సజెషన్స్ ఇవ్వవచ్చు. 498 పేజీల డాక్యుమెంట్ అది, అది వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారు వాళ్ళు. సో దాంట్లో ఇందాక రాక గారు చెప్పినట్లు ప్రైమరీ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి తీసుకొని మిడిల్ స్కూల్ దగ్గర నుంచి హైయర్ స్కూలు, తర్వాత కాలేజ్ ఎడ్యుకేషను, తర్వాత టీచర్స్ ట్రైనింగు, స్టాండర్డైజేషన్, ఇవన్నీ చాలా విషయాలు తీసుకొచ్చారు వాళ్ళు. అలాగే ఒక ఏపెక్స్ బాడీ, ఒక కంట్రోలింగ్ బాడీ, అంటే యూజీసీని వీటిని తీసేసి ఎన్సీఆర్టీ అన్ని తీసేసి ఒక ఎపెక్స్ బాడీ పెడదామని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. సో బట్ ఈ ప్రపోజల్ ఇప్పుడు రైట్ నౌ ఇట్ ఇస్ ఆన్ ద టేబుల్, దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, దాన్ని మనం ఒక స్టడీ చేయాలి అదొకటి. రెండవది ఆవిడ ఇంకోటి ఏం చెప్పారంటే స్టడీ ఇన్ ఇండియా అని ఒకటి చెప్పడమే కాదు, ఇంకోటి కూడా చెప్పారు అప్పుడు ప్రపంచమంతా కూడా లేబర్ అంటే క్వాలిఫైడ్ లేబర్కి చాలా షార్టేజ్ ఉండబోతోంది, కాబట్టి స్కిల్ ట్రైనింగ్ లో మేము ఫోకస్ చేయబోతున్నాము. భారతదేశం ప్రపంచానికి అంతా కూడా లేబర్ని స్కిల్డ్ ఫోర్స్ని సప్లై చేసేటువంటి స్తోమత మనం తెచ్చుకోవాలి, మన ఇన్స్టిట్యూషన్స్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామని ఆవిడ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు దాంట్లో. అలాగే మీరు చూస్తే కనుక అది ఇదేంటి మన ఐఐటీస్ ఐఐఎంకు సంబంధించి 3 టాప్ అంటే 2014 వరకు టాప్ 200 కాలేజెస్ ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఒకటి కూడా లేదు. కానీ ఇప్పుడు గత 4 ఏళ్లలో వీళ్ళ ఎఫర్ట్స్ వల్ల 2 ఐఐటీస్ 1 ఐఐఎస్సి 3 ఇన్స్టిట్యూషన్స్ మాత్రం టాప్ 200లోకి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు వచ్చే 5 ఏళ్లలో ఇటువంటి టాప్ 200లోకి వెళ్ళడం చాలా ఎన్ని తీసుకెళ్ళగలమో చూస్తామని చెప్పి ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఫోకస్ ఇస్ వెరీ క్లియర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మనం తీసుకురావాలి, ఇంటర్నేషనల్ గా మన దగ్గరకు వచ్చి చదువుకోవాలి, అలాగే మన వాళ్ళు చదువుకొని వెళ్తే ఇంటర్నేషనల్ గా వీళ్ళకి ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి, అంటే దేశాన్ని దాటి ఇంటర్నేషనల్ కంపీట్ చేసేటువంటి ఆలోచనలో వీళ్ళు చూస్తున్నారు. ఓకే, సో అది ఆ ఆస్పెక్ట్ మనం మర్చిపోకూడదు. ఆవిడ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆవిడ ఫైనల్ గా ఫైన్ ప్రింట్ ఎంత వస్తుంది, 3 ఆల్మోస్ట్ లాస్ట్ టైం కంటే డబుల్ కంటే ఎక్కువ 2.5 టైమ్స్ ఆవిడ అలొకేట్ చేశారని చెప్పారు ఈ ఆస్పెక్ట్ సంబంధించి. సో ఫైనల్ గా వాళ్ళ స్కీమ్స్ ఏమొస్తాయి, ఏ పాలసీ వస్తుంది అనేది మనం ఫైనల్ గా చూడాలి. ఇది ఓన్లీ బడ్జెట్ అనౌన్స్మెంట్. ఓకే, ఫైన్ ప్రింట్ చూడాలి మనం. ఓకే, రైట్, దేవేంద్ర గారు చెప్పండి. అయితే స్కిల్ సెట్ లో మనం యాక్చువల్గా 3.8% అవుట్ ఆఫ్ 100% లో మన దగ్గర ఉన్న స్కిల్ సెట్ ఓన్లీ 3.8% ఉంది. ఇది ఇట్స్ అఫీషియల్ స్టాట్స్. వెరాజ్ చైనాలో మీరు చూస్తే 76% పైన ఎబోనే వాళ్ళ దగ్గర స్కిల్ సెట్ ఉన్నది. అంటే మనం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో స్కిల్ మీద ఈరోజు వరకు మీరు చూడండి, రూరల్ నుంచి అసలు ఐడియా ఎప్పుడు రావాలి ఒక స్టూడెంట్ కంటే 8th స్టాండర్డ్, 9th స్టాండర్డ్, 10th స్టాండర్డ్ ఉన్నప్పటి నుంచే స్కిల్ మీద ఒక అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మీరు 10th అయిపోగానే ఇంతకుముందు నేను కూడా మన దీని ఎంప్లాయ్మెంట్ ఆఫీసెస్ అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉంటాయి, పోయి అందరు దాంట్లో ఎన్రోల్ చేసుకునేవాళ్ళు. నాకేమైనా ఉద్యోగం వస్తే వాళ్ళు ఏదో కాల్ఫర్ చేసే లెటర్ పంపించేటోళ్ళు. అయితే దీంట్లో నాక్ అనేది మనకున్నది, నేషనల్ అకాడమిక్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి. ఈవెన్ మన గచ్చిబౌలిలో 30 ఏకర్స్ క్యాంపస్ ఏమో, చాలా బ్యూటిఫుల్ క్యాంపస్ ఉంటుంది. నాక్కి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చేస్తుంది, యాజ్ వెల్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఫండింగ్ చేస్తుంది. ఓకే, కానీ ఇవాళ నాక్ లాంటి సంస్థలు ఉన్నాయని చెప్పి చాలా మంది యూత్కి కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కానీ అంటే ఉన్నాయని తెలిసినప్పటికీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతుంది. కానీ నాక్లో దాదాపుగా ఇంజనీరింగ్ చదివిన వాడికి సర్టిఫికేట్ కోర్సెస్ ఇస్తూ ఉన్నారు, 10th చదివిన వాడికి ఐటీఐ టైప్లోనే